ఏంటి బొచ్చు తెచ్చావా? బొచ్చులే తెచ్చారు. ఇవాళ లైవ్ ఫిష్ లో బొచ్చులు ఉన్నాయి, వేగండ్లు మోసలు అవి లేవు. గడ్డి మోస లేదా? నాకు ఇష్టమైంది గడ్డి మోస లేదు. సర్లే, ఇంకా మనం కూడా ఇది బొచ్చు తిని చాలా రోజులు అయిందని చెప్పి బొచ్చు అయితే తెచ్చా. 2 కేజీలు ఉంది. అవును, పెద్దగానే ఉందిలే. 2 కేజీలు బొచ్చ చేయి పెడితే ఏం చేసిద్ది? కొరికిద్ది నోట్లో. దానికి పళ్ళు ఉండవు, నోరు చూడు అంటుండవు. అదే అంటున్నా, మనిషిలా ఉంది నోరు. చేప చేప అంటున్నావు కదా, ఇప్పటి నుంచి చేపలు కలిసి అండి చాలా రోజులు అయింది అంటున్నావు. అందులో బొచ్చి చేప కూడా ఈ మధ్యన మనం చాలా ఎప్పుడు రాగండి మోసే చేస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడో ఎప్పటి నుంచో చెప్తున్నావుగా, డిఫరెంట్ గా ఏదో చెప్పావుగా ఎట్లా చేయాలో. ఆ స్టైల్లో వండితే ఇది ఏ స్టైల్లో చేయాలి? ఏ స్టైల్ చెప్పు మన వాళ్ళకి చూస్తారు కదా. మళ్ళీ ముందే చెప్తే ఎక్సైట్మెంట్ మిస్ అయింది. మిస్ అయింది అంటావా? బతికుంది చక్కగా, లైవ్ ఫిష్ లాగా బతికుంది. 2 కేజీలు ఉంది, 250 రూపాయలకి ఇచ్చేది. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి రాజుగారిని మిస్ అవుతున్నాం, రాజుగారు తినే స్టైల్ మిస్ అవుతున్నాం అని చెప్పి అంటున్నారు కాబట్టి అలా అనే వాళ్ళకి ఈ వీడియోలో ఫుల్గా రాజుగారే ఉంటారనమాట. ఈ చేప అయితే బొచ్చు అంటామండి మేము ఇక్కడ. కట్ల అంటారు దీనిన, కట్ల. తెలంగాణ సైడ్ కట్ల అంటారు, కట్ల ఫిష్. మా సైడ్ బొచ్చు అంటారు. దీనికైతే తలకాయ చాలా పెద్ద తలకాయ అయితే వచ్చింది, సగం తలకాయ ఉండిద్ది. కోసేస్తే మొక్కలు తక్కువ వస్తాయి, తలకాయగా ఉండిద్ది. తలకాయ కూడా చాలా రుచిగా ఉండిద్ది అండి బొచ్చుది. ఈ చేప కూడా మంచి టేస్ట్ ఉండిద్ది. ఇప్పుడు ఇదైతే ఇంకా మనం లేట్ చేయకుండా పనిలో దిగుదామా? చేసేసి ఇంకా దీన్ని దాన్ని తోలుదేస్తావుగా నువ్వే. నేను అస్సలు చేయకూడదు, చేసేయి. చేప అయితే పెద్ద చేప కదా, చేయడం అయితే కొంచెం కష్టంగా ఉందండి. అక్కడ చేపించలేదు, ఖాళీ ఉండదు అక్కడ. అరగంట గంట సేపు అయితే నుంచోవాలి. అంతసేపు ఎక్కడ నుంచుంటామని చెప్పి ఇంకా చేపించకుండా అయితే తీసుకొచ్చాం. సంజయ్ అయితే చేస్తుంది. అక్కడైతే వాళ్ళు చూసాం కానీ మోసులు గండ్లు వేరే చోట ఉన్నాయండి, మనం తీసుకునే దగ్గర లేవు. సర్లే అని చెప్పి ఇంకెందుకు బొచ్చు ఉంది కదా అని చెప్పి ఈ బొచ్చు అయితే తీసుకొచ్చేసాను. చేయడానికి అయితే చాలా కష్టపడుతుంది మహిళాక. మొక్కలు చేస్తే మరి ఎందుకు ఇది ఇంత పెద్దది? దాకంతా అయిపోద్ది, బొచ్చు తలకాయ కదా పెద్దగా ఉంటుంది. కానీ మధ్యలో కోసేసి రాహి మీద గీకే కత్తిపేట కొంచెం బాగా ఇలా వేసానా? 2 చైనా ఇది అంతెందుకు? బాగానే వచ్చినాయి కదా. ఏంటి తలకాయ సగం పారేస్తున్నా? సగం కాదు, ఇదిగో తీసా. ఇంకా ఇదంతా అంత ఏం బాగోదు, అంతే కొంచెం ఫ్లేవర్ మారిద్ది మళ్ళీ ఇది. అందుకని ఇది తీసేసాను ఇక, ఎందుకులేని. మామూలుగా అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తింటారులే, మనం అంత పెద్ద ఇదిగా తలకి
తిన్నాం కదా తీసేస్తాను. ఉప్పు తోమేటప్పుడు కూడా ఆల్రెడీ వేస్తామే. చింతలు పడేమనేస్తే వచ్చి తెలుగు దాన్ని పట్టేస్తాం. ఓకేనా, బాగానే వచ్చినాయా? నీట్గా వచ్చాయి. ఓకేనా, ఇంకా కడగాల చాలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు సండే చూసారు కదా, పొద్దున్న అయితే చాప్ తీసుకొచ్చాము. ఇంకా నాకైతే మోసలు ఇష్టం, కానీ ఈరోజు మరి అవి లేవంటండి. మనం తెచ్చే దగ్గర లేవు, ఇంకా వేరే చోట వీళ్ళు అంత ఇంట్రెస్ట్గా తయారు. వాళ్ళైతే మనకు మంచిగా ఇస్తారని చెప్పి ఇంకా అక్కడే తీసుకొస్తారనమాట. సరే అని వచ్చి తీసుకొచ్చారు. అది కూడా మనం తినే చాలా రోజులైంది. అయితే నేను ఇప్పుడు అదైతే నీట్గా చక్కగా నేనే చేసేసుకున్నానండి. అక్కడ జనం ఉన్నారని చెప్పి వీళ్ళు తీసుకొచ్చేసారు. నేనే చేసేసుకుని అన్నీ అయితే రెడీ చేసుకున్నా. ఈరోజు నేను వెరైటీగా చేపల పులుసు అనేది చేస్తాను. ఏంటి అంటే మనం ఈరోజు చేసేది వేపిన చేపల పులుసు. మా ఆయన ఎప్పటి నుంచో అడుగుతున్నాడండి వేపిన చేపల పులుసు చేయమని. ఆ వేపిన చేపల పులుసు ఎట్లా చేయాలో నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వంటలోకి వెళ్ళిపోతాం. ఇదిగోండి, నేనైతే ముందుగా ఆయిల్ పెట్టేసుకున్నా. ఏంటప్పా ఆయిల్ పెట్టేసుకున్నాను, ఏమీ రెడీ చేయకుండా అనుకుంటున్నారా ఫ్రెండ్స్? మనం ఇవాళ చేయబోయే స్పెషల్ ఇదే అనమాట. నాకు తెలిసి ఇది చాలా మందికి తెలుసు, వాళ్ళు చేసుకుంటారు. మనం కూడా ఎట్లా ఉంటుందో ట్రై చేద్దాం అని చెప్పేసి నేనైతే ఈరోజు ఇది చేయడం అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నానండి. మా ఆయన నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు, చెప్పాను కదా. ఇదిగోండి, ఫస్ట్ అయితే నేను ఆయిల్ పెట్టేసుకున్నా. ఆయిల్ పెట్టుకున్న తర్వాత అందులో పసుపు వేసుకున్నాను. ఇదిగోండి, నీట్గా అయితే చేపలు అనేవి క్లీన్ చేసి పెట్టాను. మీరు చూసారు కదా, ఇవి నేనే చేసుకున్నాను చేపలు. ఇప్పుడైతే ఆయిల్లో వేసేసుకున్నాము చేపలు. ముందుగా అయితే చేప ముక్కలు అనేవి మనం ఫ్రై చేసేసుకుందాము. ఓకే అండి, ఇవైతే వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం అయితే దీనికి ఈ పులుసుకి కావాల్సిన మసాలా అనేది రెడీ చేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే చక్కగా పచ్చి మసాలా చేసుకుంటాను, మీ అందరికీ తెలుసు. మళ్ళీ కూడా ఈరోజు చూపిద్దామని చెప్పి నేను చూపిస్తున్నాను. ఇంకోటి ధనియాలు, జీలకర్ర, యాలక్కాయలు, గసాలు, చెక్క, లవంగాలు, అలాగే మెంతులండి. నేనైతే చేపల పులుసు ఖచ్చితంగా మెంతులు వేసుకుంటాను. ఇప్పుడైతే ఇది ముందుగా మనం చేసేసుకుందాము. ఇది మిక్సీలో వేసి కొంచెం నలిగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకుంటాను, ఎందుకంటే గసాలు అనేవి బాగా నలుగుతాయి కాబట్టి. ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో అల్లం వెల్లుల్లిపాయలు వేసుకున్నాం. కొంచెం నీళ్ళు పోసి ఒకసారి మిక్సీ పట్టుకున్నాం అండి. ఇది రైస్ తిప్పేసుకున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు చేద్దాం. మసాలా అయితే చక్కగా నూనె వేసుకున్నా, పచ్చి మసాలా. ఇప్పుడు ఆ చేపలు వేగిన తర్వాత కూర వండుకున్నాం.
చక్కగా ఇలా ఏపి తీసుకోవాలి. ఇందులో కూర అనేది మనం వండుకుందాము. ఇప్పుడైతే చేప ముక్కలు అనేవి నేను ఏపి ఇలా తీసి పక్కన పెట్టుకున్నానండి. నేను మళ్ళీ బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇందులో ఇదిగోండి ఉల్లిపాయలు అనేవి ఇలా సన్నగా పోసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఏంటో తెలుసా? ఉల్లిపాయలు పుల్లి పొంది తెమ్మంటే పుల్లి పొంది లేదు అయిపోయిందని చెప్పి ఇవి తెచ్చాడు వాడు. ఏమో ఇవైనా వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుండుద్ది. కాకపోతే ఉల్లిపాయలు వేగేటప్పుడు ఉల్లిపాయలతో పాటు వేసేసుకుంటే ఇవి కూడా ఫ్రై అయిపోతాయి వాటితో పాటు. దోసుకో ఫ్రెండ్స్, ఈరోజైతే సండే. సండే మా ఇంట్లో చేపల పులుసు అన్నమాట. మరి మీరేం వండుకున్నారు ఫ్రెండ్స్, కామెంట్ అయితే చేయండి. ఇది సండే అయినా కానీ వీడియో మండే వచ్చింది కాబట్టి మీరు సండే ఏం వండుకున్నారో మండే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే వేగుతూ ఉన్నాయి, ఇంకా గోల్డెన్ కలర్లో వేగాలన్నమాట. కొంచెం టైం పట్టిద్ది. ఇప్పుడైతే మనం ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాము, కల్లుప్పు వేస్తున్నా నేను. కొంచెం వేసాను బాగా వేగుతాయి అనేసి, కూరకు సరిపడ తర్వాత వేసుకున్నాము. ఈలోపైతే ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉల్లిపాయలు వేగినాయి. ఇప్పుడు మనం చక్కగా ఈ పచ్చి మసాలా అనేది చేసుకున్నాం కదండి, అదైతే నేను వేసేసుకున్నాను. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు మనం వేసుకున్నాము. స్మెల్ అయితే వస్తుంది మసాలా వేయగానే. ఇప్పుడైతే మనం నేనైతే ఒక 4 టమాటా మిక్సీ వేసుకుంటున్నానండి. ఇవ్వండి ఈ టమాటా పేస్ట్ కూడా మనం ఇందులో వేసేసుకున్నాము. దీంతో పాటుగా మనకి ఫ్రై అయిపోయింది. మళ్ళీ సపరేట్గా వేసుకుంటే మళ్ళీ సపరేట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట, మళ్ళీ టైం వేస్ట్. అందుకని చెప్పి నేనైతే ఇందులో వేసేసుకున్నా. ఇప్పుడు ఇందులో మనం పసుపు కారం ఉప్పు వేసేసుకుందామండి, వాటితో పాటుగా వేగిపోతుంది. పసుపు ఆల్రెడీ మనం చేప ముక్కలు వేసుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించేసాను. కారం 1-2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాము. ఇదిగోండి ఉప్పు వేసేసుకున్నా. ఇప్పుడైతే ఈ చేప ముక్కలు అనేవి వేసేస్తున్నానండి నేను ఇందులో, ఈ వేపుకున్న చేప ముక్కలు. ఈ వేపుకున్న చేప ముక్కలు కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తాయండి, మనం ఆయిల్లో వేపుకుంటే బాగుంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. కానీ చాలా జాగ్రత్తగా వేపుకోవాలి, ఇవి ఎలా పడితే అలా వేపుకోవడానికి అవ్వదు, ఎందుకంటే ఇరిగిపోతాయి కాబట్టి. లేదు అలా ఇరక్కోకుండా ఉండాలి అంటే కనుక ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్లో కూడా మీరు వేపుకోవచ్చు. నేనైతే ఆయిల్ కొంచెం వేసి వేపాను, మీరు చూశారు కదండి. ఇదిగోండి ఇప్పుడు ఇది వేపుకున్న ఆయిల్ కూడా దీని మీద వేసేసుకున్నాము. ఇప్పుడైతే నేను వాటర్ పోసేసుకుంటున్నా. వాటర్ పోసిన తర్వాత కొంచెం ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం చింతపండు పులుసు వేసుకుందామండి. ఇదిగోండి అస్సలు ఇంకా గరిటె పెట్టడానికే వీల్లేదు. నార్మల్గా మనం పచ్చి ముక్కలు వేసుకుంటే గరిటె పెట్టుకోవచ్చు, ఆల్రెడీ వేపినాయి కాబట్టి ఇట్లా కలుపుకున్నాము. ఇప్పుడైతే కొంచెం ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం
చింతపండు పులుసు అనేది వేస్తున్నాం. చేపల పులుసు అయితే ఉడుకుతుంది, కమ్మటి వాసన అయితే వస్తుందండి, మంచిగా స్మెల్ ఎరక్కొట్టేస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం చింతపండు కొంచెం రసం తీసుకుని ఆ పులుసులో చేపల కూరలో వేసేసుకుంటే అయిపోతుంది. ఆ పులుసు కొంచెం ఉడికిన తర్వాత ఒక 15 నిమిషాలు మనం కొత్తిమీర వేసి అయితే ఆఫ్ చేసేయచ్చు. ఇంకా ఎటువంటి మసాలాలు అనేవి నేను ఇంకా వేయను, ఆల్రెడీ వేసేసాను కాబట్టి. అన్నింటిలో మసాలా పొడి అనేది ఇంకా వేయను అన్నమాట. చింతపండు పులుసు వేసేసుకున్నాను. ఓకే, ఎక్కువగా వద్దండి, కొంచెం పులుసు సరిపోతుంది. కొంచెం ఇగురులాగా దగ్గరికి చేసుకుంటే పులుసు మంచి టేస్ట్ వచ్చింది అన్నమాట. ఇదైతే ఒక 15 నిమిషాలు అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని ఇంకా ఆఫ్ చేసేది. ఓకే ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే అయిపోయింది, ఎక్సలెంట్గా రెడీ అయిపోయింది మనకి అనేది. ఇదిగోండి, ఇప్పుడైతే నేను చివరిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. నేను కొత్తిమీర ఎక్కువే వేసుకుంటానండి, ఎందుకంటే మా ఆయన చాలా ఇష్టంగా తింటారు కొత్తిమీర, అందుకని చెప్పి నేను ఎక్కువ వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇదైతే మనం ఇప్పుడు దించేసుకుంటున్నాను. సార్ ఎట్లా కలుపుకున్నాము, అసలు చేపల పులుసు అంటే చేపల పులుసు కాదు, అంత నెక్స్ట్ లెవెల్ వచ్చింది, మీరు కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇదైతే మనం ఒక అరగంట ఆగిన తర్వాత, కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు తిందామండి. వేడివేడి మీద తింటే చేపల పులుసు టేస్ట్ అనేది మనకు తెలియదు, కానీ సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇక దీనికి తిరిగే లేదు, ఇంకా దీన్ని తినేటప్పుడు దీని టేస్ట్ అనేది ఇంకా అప్పుడు మా వాళ్ళు చెప్తారండి, అప్పుడు చూద్దాము. ప్రస్తుతానికైతే దీన్ని ఒక అరగంట పక్కన పెట్టేస్తాను. త్వరగా పెట్టమ్మా, చాలా లేట్ అయిపోయింది, ఆకలి వస్తుంది బాగా. ఫిష్ పులుసు చల్లారి పెట్టావా? చల్లగా అయితేనే బాగుంటది, టేస్ట్ తెలిసింది, మొక్కకు పట్టింది. అరగంటలో గంట పైన అయిపోయినట్టు. నువ్వే రెస్ట్ తీసుకున్నావు, పిల్లలు తినేసారా? చూసావా సూపర్ గా వచ్చింది, కలర్ఫుల్ గా టేస్ట్ ఎలా ఉందా? మరి తిన్నాక నువ్వే చెప్తావు. నువ్వు తినలేదా? ఇంకా తర్వాత తింటా. అయితే ఇప్పుడు దాకా పిల్లలు ఇసుకిచ్చి ఇసుకిచ్చి వెళ్ళారు, అందుకే కొంచెం రిలాక్స్ చేస్తా. స్మెల్ అయితే ఎరక్కోటి వేసింది అసలు, ఇప్పుడు కూడా వస్తుందిగా. ఏమేసింది ఇందులో? ప్రేమ. ఏంటి క్యాప్సికమ్ వేసినట్టు ఉన్నారు? కాదు, అవి అదేంటి ఉల్లికాడలో దాని ఫ్లేవర్ అనుకుంటా, తెలుస్తుంది. నోటికి పుల్లగా కూడా ఉంది. వేపిన చేపల పులుసు అన్నమాట. వేపుడి చేపల పులుసా? ఫ్రై ఫిష్ కర్రీ. నువ్వు మాట్లాడు ఏదైనా, నీ మాటల కోసం, నీ రివ్యూ కోసం చాలా మంది అడుగుతున్నారు. చేప కూడా మంచి టేస్ట్, ఏంటి డిఫరెంట్ టేస్ట్ వచ్చింది ఈసారి?
వేపుడు చేపల పులుసా? వేపిన చేపల పులుసు అది. ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. అదే నువ్వు మామూలుగా మనం ఈ చేపలు పచ్చి వేసేస్తాం పులుసులో ఎప్పుడైనా సరే, అదే చికెన్ గానీ మటన్ గానీ మనం ఆయిల్ లో మసాలాలో ముందు వేయిస్తాం. కొంచెం లైట్ గా అయినా ఆయిల్ లో వేయించిన తర్వాత దాంట్లో వాటర్ అయిపోయి ఉడకబెడతాం. చేపల పులుసు ఏం చేస్తాం, ఇప్పుడు మొత్తం అంతా అయిపోయి నీళ్లు పోసిన తర్వాత చేప మొక్కలు వేస్తాం. కొంతమంది అలా వేస్తారు, పులుసు మొత్తం పెట్టేశాక పచ్చి చేప మొక్కలు అలా వేసేస్తారు. నువ్వేం చేస్తావు, ఇది కొంచెం ఎగిరిన తర్వాత దీంట్లో వేసి చేప మొక్కలు ఒకసారి కలిపి దాంట్లో వాటర్ వేస్తావు. అంతే కదా ఇప్పుడు ఉండేది. ఇది కొంచెం ఆయిల్ లో ఫ్రై చేసావు కదా, మొక్క కొంచెం లైట్ గా వేగి పేస్ట్ మంచిగా బాగుంది. నువ్వు కూడా తినేపోయావా? తింటానులే. వేంపుడి చేపల పులుసు ఎక్సలెంట్గా వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. పులుసు కూడా మంచి రుచిగా వచ్చింది. చేప మొక్క కూడా పెద్ద చేప కదా ఇది, ముళ్ళు కూడా తక్కువ ఉన్నాయి. బొచ్చి చేప అండి ఇది, బొచ్చి చేపలో ముళ్ళు తక్కువ ఉంటాయి అందుకని బొచ్చి చేప ఎక్కువగా తింటారు. చేప కూడా మంచి రుచిగా ఉంది. కష్టపడి నేనే చేస్తా చేపని. అవును మరి అక్కడ ఖాళీ ఉండదు, నువ్వే చేసుకోవాలి. మార్కెట్కి వెళ్తే అక్కడ చచ్చిన చేపలు ఉంటాయి, అక్కడ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు, చేసి ఇచ్చేస్తారు. అక్కడైనా గంట నుంచోళ్ళు లైన్లో అక్కడైనా మరి వాళ్ళ ఆదివారం కాబట్టి ఖాళీ ఉండదు. అదే మామూలు రోజుల్లో అనుకో, మనం ఫ్రీ టైంలో ఎలాంటి టైంలో వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళినా మామూలు రోజుల్లో లైవ్ ఫిష్కి వెళ్ళినా ఇక్కడ మనం మార్కెట్కి వెళ్ళినా చేపలు మనకు ఎప్పుడు దొరికితే అక్కడ జనం తక్కువ ఉంటారు కాబట్టి మనం ప్రసాదంగా తీసుకొని ఇంకా రేటు కూడా రూపాయి తక్కువకి వచ్చింది, చేపలు నీట్గా అక్కడే చేపించుకొని రావచ్చు. ఈ ఆదివారం హడావిడిలో ఒకవేళ మనం అక్కడ చేపించినా సరే వాళ్ళు హడావిడి హడావిడిగా సరిగ్గా చెయ్యరు. ఆ చెయ్యడానికి మళ్ళీ మనం ఒక అరగంట గంట సేపు నుంచోవాల్సి వస్తుంది. అక్కడ పోయిన వారం అదే జరిగింది, గంట సేపు నుంచి ఉన్నాం అక్కడ. ఈ తలకే నిప్పంత ఎందుకులే, అక్కడ నుంచి వర్క్ లేదు. ఆ టైంలోపు ఈ పావు గంటలోపు చేయడమే అయిపోద్ది, ఇంకా 30 గంట టైం కూడా మిగిలింది మనకి, ఒక 60 రూపాయలు డబ్బులు కూడా మిగిలింది అని ఈరోజు అయితే చేప చేపించకుండా తీసుకొస్తాను. చేపించకుండా తీసుకొచ్చి నాతో చేపించారు. కాకపోతే చేయచ్చు, కాదే పెద్ద చేపలు అనేది మనకి దాన్ని చేయలేము మనం. మనం పెద్ద చేపగా నువ్వు దాన్ని పట్టుకోలేవు. ఆయన కూడా నీట్ గానే చేశాలండి, ముక్కలు అవి కూడా కరెక్ట్ గా నీట్ గా చక్కగా కట్ చేశాను. కాకపోతే కొంచెం టైం పట్టింది, నాకు కొంచెం నీరసంగా ఉందండి, అందుకని నేనైతే అందుకే ఆయన ఇబ్బంది పెట్టలేదు నేను. ఇక ఇదిగోండి కర్రీ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చింది, అసలు సూపర్ అంటే సూపర్ వచ్చింది. స్మెల్లు ఎరక్కొట్టేస్తుంది. చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే కనుక, డిఫరెంట్ టేస్ట్ వచ్చింది, పులుసు కూడా మంచి రుచిగా ఉంది, ముక్క కూడా వేపింది కదా, చాలా ఇదిగా వచ్చింది రుచి అయితే. కంపల్సరీ ట్రై చేయండి మీరు కూడా, బాగుంది అంటారు. అంటే ఎప్పుడు నార్మల్గా చేస్తున్నాం కాబట్టి ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసి చేద్దామని చెప్పి నేను ట్రై చేశానండి. అంటే ఆయిల్లో డీప్ ఫ్రై ఏం చేసుకోలేదు, కొంచెం లైట్గా వేపాను అంతే. ఆ పచ్చి వాసన పోయే వరకు కొంచెం లైట్గా వేపి తీసుకున్నాను. చక్కగా మంచి టేస్ట్, ఒక డిఫరెంట్ టేస్ట్. మనం ఎప్పుడు తినేది కాకోకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది కదా, అందుకని. చేప అయితే ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. పులుసులో బాగా ఉడికి ఉప్పు కారం కూడా వేగింది కదా, వేగిన తర్వాత ఉప్పు కారం పెడితే వేరే రకం టేస్ట్ వచ్చింది. ముక్కకు కూడా బాగా పట్టిన ఉప్పు కారం చాలా రుచిగా ఉంది. చేప ముక్క కూడా నువ్వు కూడా తినైపోయావా? ఓకే వీడియో ఎండ్ చేసి. ఓకే ఫ్రెండ్స్,
ఈరోజుకైతే ఇది అండి వీడియో, చేపల పులుసు. మన వేపిన చేపల పులుసు ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక డిఫరెంట్ టేస్ట్ అన్నది మీరు చూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.